మెగాస్టార్ ఫ్యాన్స్ కు ఒక శుభవార్త. మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి ఈరోజు అంటే బుధవారం హైదరాబాద్ శిబిరాల్లో వేసిన ప్రత్యేక సెట్లో మొదలైంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చిరంజీవి కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం అనేది మన అందరికీ తెలుసు. టాలీవుడ్లో మరో చారిత్రాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి అంటూ చరిత్ర ఆధారంగా చరిత్రలో నిలిచిపోయే స్థాయిలో చిత్రాన్ని ప్రారంభించారు మెగాస్టార్ చిరంజీవి. కమర్షియల్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన తన రేంజ్ను దశ దశాలుగా మార్చేసి సినిమాకు శ్రీకారం చుట్టారు మెగాస్టార్. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. దాదాపు 7 పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకున్న సైరా మూవీ షూటింగ్ స్పాట్ అంతా తెగ సందడిగా ఉంది. తొలి షాట్ చిత్రీకరణ అనగానే అల్యూమినియం ఫ్యాక్టరీ ప్రాంగణం అంతా సందోహంతో సందడిగా మారింది. షూటింగ్ స్పాట్ లో బ్రిటిష్ జెండాలు ఎక్కడ పడితే అక్కడ కనిపించాయి. భారతీయత తొణిగిసలాడింది. దేశభక్తి థీమ్తో స్వతంత్ర సమరం నేపథ్యంతో రూపొందుతున్న సినిమా కావడంతో ఆహుతుల్లో కూడా దేశభక్తి భావం పెళ్లు బిగింది. పలువురు ప్రధాన నటీ నటుమణులతో పాటు నిర్మాత రామ్ చరణ్ కూడా తొలి రోజు షూటింగ్ స్పాట్లో అలరించాడు. 200 రూపాయలకు పైగా బడ్జెట్తో పలు భాషలకు చెందిన నటీ నటులతో అత్యంత ప్రతిష్టాత్మకంగా సైరా నరసింహారెడ్డి రూపొందుతున్న సంగతి మనకు తెలిసిందే. షూటింగ్ ప్రారంభ సందర్భంగా దర్శకుడు సురేందర్ రెడ్డి సెట్స్ నుండి కొన్ని ఫోటోలు విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడం ఎంతో ఎగ్జైటింగ్గా ఉందని, అమేజింగ్ టీంతో కలిసి పనిచేస్తున్నానని సురేందర్ రెడ్డి తెగ ఆనందపడిపోయాడు. లొకేషన్లో చిత్ర నిర్మాత రామ్ చరణ్తో కలిసి సెల్ఫీ పోస్టులు చేశాడు. ఈ సినిమాకు కథ అందించిన పరుచూరి బ్రదర్స్లో ఒకరైన గోపాలకృష్ణ చిరంజీవిని ఉద్దేశించి అద్భుతమైన ట్వీట్ ఒకటి చేశాడు. చిరంజీవి గారు, మీ నట జీవితంలో ఈరోజు మరుపురాని రోజు. ప్రతి భారతీయుడు నేడు పీలుస్తున్న స్వచ్ఛ వాయువులు ఎందరో మహానుభావుల ఆగిన ఊపిరిలో నుంచి అందుతున్నవే. వారిలో తొలి స్వతంత్ర సమర యోధుడు పాత్రకు జీవం పోసారు మీరు, అందుకోండి శుభాకాంక్షలు, అభినందనలు అంటూ పరుచూరి గోపాలకృష్ణ విష్ చేసిన ట్విస్ట్ మెగా ఫ్యాన్స్తో పాటు అందరికీ తెగ నచ్చేసింది. సైరా లాంటి సినిమా ఎపిక్ మూవీలో భాగం కావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. మరోసారి మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్తో కలిసి పనిచేసే అవకాశం దగ్గింది. సూరికి అండ్ టీమ్కి బెస్ట్ విషెస్ చెప్తున్నాను అంటూ కెమెరామెన్ రత్నవేలు ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. సో ఇలా ఎంతో సందడిగా సైరా నరసింహారెడ్డి షూటింగ్ ఈరోజే మొదలైంది.